రైట్ ఇక డీటెయిల్ చూస్తే ఎన్నికల సమరం క్రమంగా హీటెక్తుంది గ్రేటర్ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ నూట ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది ఇంకా నలభై ఐదు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది రెండో జాబితాను ఇవాళ విడుదల చేయనున్నారు తొలి విడత జాబితాలోని నూట ఐదు మందిలో ఆధిక్యం సిట్టింగ్ కార్పొరేటర్లే ఉన్నారు అయితే వీరితో పాటు ప్రస్తుతం టీఆర్ఎస్ ఖాతాలో లేని డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేశారు గత ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున తొంభై తొమ్మిది మంది కార్పొరేటర్లు గెలవగా ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీల నుంచి గెలిచిన ఇద్దరు గులాబీ గూటికి చేరారు ఇక ఇప్పటికే టిఆర్ఎస్ నూట ఐదు మందితో జా తొలి జాబితాను ప్రకటించగా కాంగ్రెస్ ఇరవై తొమ్మిది మందితో తొలి జాబితా పదహారు మందితో రెండో జాబితాను కూడా విడుదల చేసింది దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ నలభై ఐదు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది అయితే మల్కార్జ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించారు స్థానికంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది మిగతా జాబితాను ఇవాళ విడుదల చేయనున్న రైట్ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది అందులో ఇరవై ఒక్క మందికి చోటు కల్పించారు నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి గ్రేటర్లో హీటును మరింత పెంచాయి నేడు నలభై ఐదు నుంచి అరవై డివిజన్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు పదకొండు మందితో వామపక్షాల అభ్యర్థుల జాబితా ఇరవై మందితో టీడీపీ గ్రేటర్ అభ్యర్థుల జాబితా కూడా సిద్ధంగా ఉంది ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆర్కే లై్ ద్వారా అందిస్తారు ఆర్కే ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే హైదరాబాద్కు సంబంధించి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రాజకీయ వాతావరణం హీటెక్కింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే గ్రేటర్ ఎలక్షన్స్కి సంబంధించి పూర్తిగా కూడా హడావిడి మొదలైందని చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేను నూట ఐదు మంది అభ్యర్థులను ప్రకటించారు అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు విడతల్లో మొత్తం నలభై మందిని ప్రకటించడం జరిగింది మొదట ఇరవై తొమ్మిది మంది ఆ తర్వాత పదహారు మందిని మొత్తం నలభై మందిని ప్రకటించడం జరిగింది ఇక బీజేపీ రాత్రి ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది మొత్తం ఇరవై మందితో కూడిన ఒక జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది ఈరోజుతో మొత్తం కూడా దాదాపుగా నూట యాభై వార్డులకు సంబంధించిన మొత్తం లిస్టులన్నింటినీ కూడా అన్ని పార్టీలు కూడా విడుదల చేయబోతున్నాయి మధ్యాహ్నం దాటిన తర్వాత మిగతా నలభై ఐదు మంది ఏదైతుందో ఆ లిస్టుని యథావిధిగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోతో ప్రకటించబోతోంది అదే సమయంలో బీజేపీ కూడా దాదాపుగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు ఎందుకంటే రేపటితో ఈ గడువు అనేది ముగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన బీ ఫార్మ్స్ ఇవ్వాల్సి ఉంటుంది హడావిడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రికల్లా పూర్తి స్థాయిలో అందరికీ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటే మరోవైపు పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ ప్రత్యేకంగా వేరే పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అనే కోణంలో ప్రస్తుతం అయితే వేచి చూసే ధోరణిని కొంత కనిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్కి సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్లో ఎదురవుతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఈ పార్టీ కూడా ఈరోజు రాత్రికల్లా కూడా మొత్తం కూడా నూట యాభై మందికి సంబంధించిన లిస్టుని విడుదల చేయబోతుంది ఇక టీడీపీ పార్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత దాదాపుగా ఎనభై మందితో కూడిన ఒక లిస్ట్ ని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సిపిఎస్ ఈపిఎంకి వచ్చేసరికి ఇప్పటికే పదకొండు మంది జాబితాను అయితే ప్రకటించడం జరిగింది రెండు పార్టీలు కలిపి జనసేన విషయానికి వచ్చేసరికి జనసేన ఖచ్చితంగా తాము ఈసారి బరిలో నిలబడతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది దాదాపుగా నలభై నుంచి యాభై స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అభ్యర్థుల జాబితాను కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏ క్షణంలో నేను విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నూట యాభై వార్డులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రధాన పార్టీలు నూట యాభై వార్డులో పోటీ చేస్తుంటే మిగతా పార్టీలు మాత్రం యాభై నుంచి అరవై వార్డులలో అంటే తమకు ఎక్కడైతే బలం పూర్తి స్థాయిలో ఉందో ఆ ప్రాంతాల్లో పోటీ చేయడానికైతే సిబ్ సిద్ధమవడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రికల్లా మొత్తం అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరుగుతుంది రేపు అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రంజిత్ అయితే ఆర్కే మనం ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే హైదరాబాద్ గ్రేటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జాబితానైతే పార్టీలు ప్రకటిస్తున్నాయి కొన్ని పార్టీలలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పాత జాబితానే రిలీజ్ చేసిన పరిస్థితి కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రమే మార్పులు జరిపారు మరి మిగతా చోట్ల కూడా పాత అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందా టిఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేసరికి మాత్రం దాదాపుగా అందరినీ కూడా పాత అభ్యర్థులనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపుగా తొంభై ఐదు శాతం వరకు కూడా పాత అభ్యర్థులనే ప్రకటిస్తుంది ఎవరైతే కొత్త ఆసక్తి లేరు అలాంటి వాళ్ళ విషయంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థుల్ని వెతికి పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఈసారి నలభై స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని మొదటి నుంచి భావిస్తున్న నేపథ్యంలో కీలక నేతలు ఎవరైతున్నారో అలాంటి వ్యక్తుల్ని పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో అందులో బలమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఉన్న అభ్యర్థుల్ని కోల్పోకుండా ఎట్టి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పోటీ చేయించాలని అయితే ప్రయత్నాలు చేస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమవుతుందంటే కీలక నేతలంతా కూడా విడిచి వెళ్ళిపోవడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడైన అంజన్ కుమార్ యాదవ్ కూడా పూర్తి అసంతృప్తిగా ఉన్నారు అతని కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటికే పూర్తిస్థాయి అసంతృప్తిగా ఉన్నారు కీలక సమావేశాలకు ఏదైతే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సమావేశాలకు కూడా వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు వైపు బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళకు ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలని పిలిచినప్పటికి కూడా వారిద్దరూ నిన్న జరిగిన కీలక సమావేశాలు వేటికి కూడా రాకపోవడంతో వారిద్దరు కూడా బీజేపీ బీజేపీ వైపు వెళ్తారా అనే ఒక ఇప్పటికే అక్కడ ఒక క్వశ్చన్ అయితే స్టార్ట్ అయింది దీంతో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఉన్న కీలక నేతలు ఎవరు కూడా వెళ్ళిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అయితే అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పచ్చు ప్రధానంగా వాస్తవానికి గ్రేటర్ ఎన్నికలు అనగానే ప్రతిసారి కూడా టీడీపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రం సీన్ మొత్తం కూడా మారిపోవడం జరిగింది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కూడా మారిపోయిన నేపథ్యంలో ఈరోజు అభ్యర్థుల జాబితాని మొత్తం కూడా ప్రకటించబోతున్నారు అయితే బీజేపీ కాంగ్రెస్ మాత్రం కొంత కొత్త అభ్యర్థులు ఏదైతే గతంలో పోటీ చేసిన అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చి చే అవకాశం ఉంది టీఆర్ఎస్ మాత్రం యథావిధిగా రెండు వేల పదహారులో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో వాళ్ళని యథావిధిగా రంగంలో దించుతోంది రంజిత్ అయితే ఆర్కే మనం ముఖ్యంగా చూడొచ్చు ఒకసారి పక్కకి ఏదైతే పార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వలసల పర్వం కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితులలో అధికార పార్టీలకు మధ్యకు సంబంధించి కూడా జాబితాకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రంజిత్ అయితే వలసలే ప్రధాన అజెండాగా ఇక్కడ మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పుడు కూడా మిగతా పార్టీల విషయానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ వలసలు అనేవి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కీలక నేతలు ఐదుగురు కూడా ఇటు కమలం వైపు రావడం జరిగింది ఏదైతే చెరుకు సైడ్కి సంబంధించిన గోదావరి అనురాధతో సహా బండ మేయర్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అలాగే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా రావడం జరుగుతున్నట్టు కూడా ఒక సమాచారం అంత ఉంది మరోవైపు షేర్లింగపల్లిలోనే అత్యంత కీలకమైన భిక్షపతి యాదవ్ అతని తనయుడు రవికుమార్ యాదవ్ కూడా ఇద్దరు కూడా నిన్ననే బీజేపీ తీర్థం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్కి మాత్రం ఈ ఏవైతే ఈ వలసలు అనేవి కొంత తలనొప్పులు తెచ్చిపెడుతుంది బీజేపీ మాత్రం చివరి వరకు కూడా వేచి చూసే ధోరణి కనపడుతుంది ఎందుకంటే బీజేపీకి వాస్తవంగా కొంత ఇక్కడ అంత కింద స్థాయి క్యాడర్ గట్టిగా ఉన్నప్పటికీ కూడా కొంత పోటీ చేసేందుకు ముందుకు వచ్చే బలమైన నేతలు లేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితి అందుకనే కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్లో కానీ ఎవరైతే సీట్లు లభించకుండా కొంత అసంతృప్తిగా ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొంత వేచి చూసే ధోరణి అనేది మాత్రం బీజేపీలో ఖచ్చితంగా కనిపిస్తుంది కాకపోతే ఈ ఏవైతే అసంతృప్తుల వ్యవహారం మాత్రం కాంగ్రెస్కి ఖచ్చితంగా తలనొప్పిగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రంజీత్ పార్టీకి సంబంధించి దాదాపు నూట ఐదు మంది పేర్లను అయితే ప్రకటించారు మరికొంతమందిని కూడా ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా ఏదైతే హైదరాబాద్ మేయర్కు సంబంధించిన కూడా లిస్టులో పేరు లేకపోవడానికి సంబంధించి కూడా కొద్దిగా విస్మయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి అప్డేట్స్ అండి ఓవరాల్గా చూసుకున్నా కూడా ప్రస్తుతానికైతే మొత్తం నూట ఐదు మందిని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది మిగతా నలభై ఐదు మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏ క్షణంలో విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా కూడా పాతకు సంబంధించిన అంటే ఏవైతే గతంలో పోటీ చేసిన వ్యక్తులే ఉండడంతో ఈసారి కూడా దాదాపుగా అలాంటి వ్యక్తులని కూడా మొత్తం చేయడం సోమాజీ కూడా సంబంధించిన కార్పొరేటర్ అలాగే ఒకరిద్దరు తప్ప మిగతా అందరినీ కూడా యథావిధిస్తారు ఇక మేయర్ వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం ఎక్స్ఎఫిషో ఏవైతే ఓట్లు కీలకంగా మారుతున్నాయి కాబట్టి ఈ అంశాన్ని ఇప్పట్లోనే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది ముందైతే ఇప్పటికే ఎవరినైతే ప్రకటించడం జరిగిందో వాళ్ళంతా కూడా పూర్తిగా ప్రచారంలో ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది మరోవైపు లీడర్లకు సంబంధించి అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అందరూ కూడా ఈరోజు సాయంత్రం తర్వాత నుంచి కూడా తమ ఏదైతే ప్రచారంలో పూర్తి స్థాయి ముందుకు వెళ్లాలంటూ కూడా కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మేయర్ సంబంధించి మాత్రం ఇప్పటివరకు కొంత క్లారిటీ అయితే రాలేదని చెప్పాల్సి ఉంటుంది రంజిత్ రైట్ థ్యాంక్ యూ వర్కే